सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। हरिओम। स्वामी चिन्मयानंद जी बारी 7th चैप्टर क्लास 12 ट्रांसलेशन श्लोक नंबर 16। चतुर्विधा भजन्ति मां जना सुकृतिनोर्जुना आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभा। तो कृष्णुडु इक्कड नुंचि कोंचेम नवतु चेप्तुन्नाडंट एंटि अनंटे गीता वाळ्ळंदरू कूडा ना कोसम प्रयत्निंचालि नन्नु चेरुकोवालनि प्रयत्निस्तुंटारु कानी अंदुलो कोंतमंदि దుష్కృతిన సో వాళ్ళకి అసలు ఆసక్తే లేదనమాట అసలు ఏంటి ఇది నేను నా మనస్సుని బుద్ధిని భగవంతుని వైపు మళ్లించాలి అన్న ఆసక్తే లేదు సో అలాంటి వాళ్ళు ఇంత చేరుకోనే అవకాశం లేదు కానీ కొంతమంది ఎవరు సుకృతిన మంచి వాసనలు ఉన్న వాళ్ళు మంచి పనులు చేసేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఎలాగైనా సరే నేను భగవంతుని అందుకుంటాను నేను భగవంతుని నాకు భగవంతుడు అంటే ఇష్టము ఓకే సో భగవంతుడి వైపు వాళ్ళ మనస్సు బుద్ధి మళ్లించడం జరుగుతుంది అన్నమాట అయితే సో కృష్ణుడు అంటున్నాడు ఏమని అంటే అందులో కూడా 4 రకాల మనుషులని కేటగరైజ్ చేయడం జరిగింది సో 4 విధాలైన వారు ఉన్నారు అని అంటున్నాడు ఎవరు చతుర్విధ 4 రకాల వాళ్ళు భజంతే నన్ను స్మరిస్తుంటారు ఆర్థో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని సో ఆర్థ జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ సో ఈ 4 ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా నా వైపు మళ్ళీ ఉంటారు అనే విషయాన్ని చెప్తున్నారు అన్నమాట 4 కేటగిరీస్ ఎందుకు అని అంటే కృష్ణుడు రిసీవర్ కదా సో ఆయన డిఫైన్ చేస్తున్నారు ఇలాగ 4 విధాలుగా విభజించాము ఎందుకు అంటే జనరల్ గా కూడా మనం ఉదాహరణ తీసుకుంటే కొంతమంది గెస్ట్లని రిసీవ్ చేసుకుంటుంటారు చూడండి ఏదైనా ఒక క్లయింట్స్ లాయర్ దగ్గర కానీ డాక్టర్ దగ్గర కానీ సెక్రటరీ రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు అతను ఆలోచిస్తుంటాడు అన్నమాట ఇతను ఈ కేటగిరీ పర్సన్ వీళ్ళు మళ్ళీ సార్ వస్తే వీళ్ళని అవాయిడ్ చేయాలి వీళ్ళు పేమెంట్ ఇవ్వరు సరిగ్గా వీళ్ళు సరిగ్గా బిల్ పే చేయరు ఇలా కేటగిరీ చేస్తూ ఉంటారు దాన్ని బట్టి రిసీవ్ చేసుకుంటూ ఉంటారు సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన పర్సన్ చెప్పాడు అనుకోండి మీ సెక్రటరీ నన్ను ఇబ్బంది పెడుతున్నా డాక్టర్ అంటే అవునా అలాగా సెక్రటరీ డ్యూటీ కదండి అని చెప్పి సెక్రటరీ చూసుకో అని చెప్తారు అదే అతను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీసారి అతన్ని నా రూమ్ దగ్గరికి కూడా పంపించకు అని అంటుంటారు సో అందరూ వచ్చేవాళ్ళే బట్ దాంట్లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి సో ఇక్కడ కూడా క్లాసిఫై చేస్తున్నాడు అనమాట ఏమని అంటే 4 విధాలు ఎందుకు క్లాసిఫై చేస్తున్నాడు అంటే ఇప్పుడు మనల్ని మనం మనం అనలైజ్ చేసుకొని చూసుకోవడానికి అంతేగాని హో నువ్వు ఆర్తు నువ్వు జిజ్ఞాసు అని చెప్పి పక్క వాళ్ళని అనడానికి కాదు మనం దాన్ని విశ్లేషించుకొని ఆలోచించుకోవాలి సో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే ఆర్త ఓకే ఆర్త అంటే ఏంటి అని అంటే ఈ ఆర్తుడికి అన్నీ ఉంటాయి మంచి భార్య మంచి ఇల్లు పిల్లలు కావలసిన ధనం మంచి పేరు ప్రఖ్యాతి అన్నీ ఉంటాయి కానీ ఇతనికి ఏదో ఒకటి లోటు అన్నమాట వెల్త్ ఇది కాదే నాకు కావాల్సింది నాకు కావాల్సింది ఇంకేదో ఉంది అని ఒక తపన ఒక ఆరాటం ఉంటుంది అన్నమాట అదే మనకి ఉదాహరణ గౌతమ బుద్ధుడి ఎగ్జాంపుల్ తీసుకుంటే గౌతమ బుద్ధుడికి అన్నీ ఉన్నాయి కదా కావలసినంత రాజ్యంలో ఆయనకు కావాల్సిన అన్నీ ఉన్నాయి కానీ ఇది కాదు కదా నాకు కావాల్సింది ఇంకేదో ఉంది నేను తెలుసుకోవాల్సింది అనే విషయంతో ఆయన రాజ్యం అవి ఇవి అన్నీ వదిలేసి సత్వగుణం అయ్యి ఉంది అన్ని వదిలేసి బయటికి రావడం జరిగింది సో ఇక్కడ ఆర్తుడు సత్వగుణంలో సాత్వికతలో ఉంటూ మనస్సుని ప్రశాంతం చేసుకుంటూ నాకు కావాల్సింది ఇంకేదో ఉంది ఈ బయట కనిపించేది కాదు అని ఆలోచించేవాడు అనమాట సో గౌతమ బుద్ధుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎందుకు వదిలేసి పెట్టెళ్ళిపోయాడు ఇవన్నీ వాళ్ళ ఊర్లో రాజ్యంలో అందరు అనుకుంటున్నారు ఏంటి గౌతమ బుద్ధుడు ఎందుకు ఇవన్నీ వదిలేసిపోయాడు చిన్నప్పటి నుంచి చాలా తెలివితలవాడు అయి ఉంటుంది పెద్దగా అయిన తర్వాత మరి ఏమైనా జరిగిందేమో అని అనుకున్నారట కొంతమంది ఏమో
ఏంటి అన్ని రకాల సౌకర్యాలని వదిలేసుకొని పోయాడు. నన్ను అయితే 20,000 గుర్రాలు పెట్టి బయటికి లాగినా నేను పోనే పోకపోను, ఇంత వదిలేసి ఎలా వెళ్ళిపోయాడు అని చెప్పేసి. సో ఈ విధంగా చెప్తూ ఉన్నారన్నమాట. ఆర్థుడు ఎవరైతే ఉన్నారో ఆయన లోపల కొంచెం కూడా రజస్సు తమస్సుకి సంబంధించిన ఆలోచనలు లేకుండా మనస్సు స్థిరంగా ఉండి ఈ ప్రపంచం యొక్క అశాశ్వతాన్ని గుర్తించి నాకు ఇంకేదో కావాలి అని ఆలోచిస్తూ ముందుకెళ్ళేవాడు ఈ ఆర్థుడు. దెన్ జిజ్ఞాసు, 80% ఆఫ్ పీపుల్ అంతా జిజ్ఞాసువే అని అంటున్నారు గురుదేవ్. ఏంటి అంటే సపోజ్ యూనో యుఎస్ఏలో అవుతుంది కదా క్లాస్, సో అందరు అక్కడ ఎవరో తెలుసుకోవాలి అని ఆసక్తితోటి జిజ్ఞాసు ఆసక్తి. ఏంటి భగవద్గీత అని గీతా గీతా అని అంటున్నారు. ఎవరి గీత, ఏముంటుంది ఆ గీతాలో, సో అసలు ఏం చెప్తుంది గీత అని చెప్పి కొంతమంది ఆసక్తి. ఓ స్వామి చిన్మయానందజీనా ఏం చెప్తాడు ఎలా చెప్తాడు అని చెప్పేసి కొంతమంది ఆసక్తితో వచ్చి వింటున్నారు. ఏదో తెలుసుకోవాలి అంటే ఏదో దాన్ని నేను ప్రాక్టీస్ చేయాలి అని కాదు, జీవించాలి అన్నారు, ఊరిక తెలుసుకోవాలి అని చెప్పి. సరే వస్తారు వింటారు. దాని తర్వాత ఇది కాదండి, నేను కొంచెం బైబిల్ దాంట్లో క్రిస్టియానిటీ లేని చెప్తున్నారు, అందులోకి వెళ్ళి వినొస్తారు. అదైపోయింది, లేదు ఇస్లాము మొహమ్మదీ వాళ్ళ దాంట్లో ఏం చెప్తున్నారు, అటు సైడ్ వెళ్ళి వినొస్తారు. సో కొంచెం 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 అన్నీ తెలుసుకుంటూనే ఉంటారు అన్నమాట. సో వీళ్ళకి అన్నీ తెలుసుకోవాలి అనే ఆసక్తి అంతే. అంత అయిపోయిన తర్వాత మరి ఏమైంది మీకు ఎలా అనిపిస్తుంది అని అంటే, లేదండి వాళ్ళంతా యూనో నాకు ఎగెన్స్ట్ గా మాట్లాడుతున్నారు, నేను చేసే వాటికి ఎగెనిస్ట్ గా చెప్తున్నారు, ఆపోజిట్ గా చెప్తున్నారు, నాకు ఇవన్నీ ఏం నచ్చలేదు, ఆయన సెక్యులరిస్ట్, నేను మెటీరియలిస్ట్ పర్సన్ అని చెప్పి మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళిపోయి యూనో రజస్ అనమాట. సో ఈ రాజసికంలో ఆ చంచలత్వం అందులోకి ఇందులోకి ఇందులోకి అందులోకి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. జిజ్ఞాసుకి ఎలా ఉంది అని అంటే బుద్ధిలో బుద్ధికి ఆకలి ఉంది తెలుసుకోవాలి తెలుసుకోవాలి అని చెప్పి, కానీ ఇది తెలుసుకొని నేను జీవితంలో ఎలా ఆమోదించాలి, జీవితంలో ఎట్లా అనుసరించాలి అనేది మాత్రం లేదు. సో ఇదంతా నేర్చుకోవడం వినడానికి బట్ జీవించడానికి కాదు అనేది జిజ్ఞాసు. దెన్ అర్థార్థి. అర్థార్థి వచ్చేసరికి ఏమైంది అని అంటే మొత్తం ఆల్మోస్ట్ అందరం ఇందులోనే, 90% ఆఫ్ ద పీపుల్ ఇందులోకి వచ్చేస్తాం. ఏంటి అని అంటే ఇక్కడ మనకి భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాము అంటే నాకేదో కోరిక ఉంది, ఆ వస్తువు కోరిక తీర్చుకోవడానికి మనం వెళ్తున్నాం. సపోజ్ మనం చాలా చూస్తున్నాం కదా ఎగ్జాంపుల్స్, హో దేవుడా నాకు బిజినెస్, నేను బిజినెస్ లో నాకు లాభం వచ్చేలా, ఆ బిజినెస్ ఓకే బట్ ఈ బిజినెస్ లో లాభం వచ్చేలా చూడు అని చెప్పి కోరుకుంటూ ఉంటాం. అయినా నేను ఈ బిజినెస్ లో ముందుకెళ్ళాలి అంటే ఆ ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చచ్చిపోతే అయిపోతారు, వాళ్ళు చంపేసి, అయినా ఎట్లాగో అందరు చచ్చిపోయే వాళ్ళు కదా వాళ్ళని చంపేసి, అరే మరి నువ్వు చచ్చిపోవచ్చు అని నేను నాకు బతకాలనుని వాళ్ళని చంపేసి అని ఇలాగ మనం డీలింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం. సో యూనో నువ్వు నాకు ఇది చేసావనుకో, నేను నీకేం చేస్తా తెలుసా, 2 candles వెలిగిస్తా. సో 2 candles వెలిగిస్తా అని చెప్పి, అరే గురుదేవ్ అంటున్నారు కనీసం నువ్వు నాకు 1,000,000,000 యూనో బిజినెస్ ఆఫర్ ఇస్తే కనీసం 5% ఇస్తా అని కూడా అనట్లేదు మనం. యూనో ఒక క్రిస్టియానిటీలోనే కాదు అన్నిట్లలో కూడా ఇదే ఉంది, యూనో నేను నీకు కొబ్బరికాయలు కొడతా, నీకు ఇవి చేస్తా అవి చేస్తా. సో దాంట్లో కూడా క్యాండిల్స్ కొనడానికి వెళ్ళినప్పుడు పెద్ద క్యాండిల్ కాదండి చిన్న క్యాండిల్స్, చీప్ బిజినెస్ అంటున్నారు గురుదేవులు. సో ఇలాగా మనం చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఒకవేళ భగవంతుడ నా కూతురికి ఒక మంచి అల్లుడు సెట్ అయింది అనుకో, అది కూడా అమెరికా సంబంధం, మంచి ఆస్తి ఉన్న వాళ్ళు సెట్ అయ్యారనుకో, నేను ఇండియాకి వచ్చి ఈ ఎండాకాలంలో నా గుండు కొట్టించుకుంటా, నా తల నీరాలు నీకు అర్పించేస్తా అని చెప్పేసి అంటూ ఉంది. సో గురుదేవులు అంటున్నారు ఎండాకాలంలో ఇండియాలో గుండు కొట్టించుకోవడం అనేది చాలా సౌకర్యమైన విషయం, దాన్ని కూడా మనం ఇక్కడ వాడుతున్నాము అంటే బిజినెస్ లాగా చేస్తున్నాము అంటే ఇది అర్థార్థి భక్తుడు. ఇలాగ చాలా చేస్తూ ఉంటాం కదా మనం, ఇన్ని కొబ్బరికాయలు కొడతా అది చేస్తా ఇది చేస్తా. సో ఇదంతా కూడా ఏంటి అని అంటే మనకి ఏదో అవసరం ఉంది కాబట్టి మనం వెళ్తున్నాం కోరుకుంటున్నాం. ఎవరైనా ఎప్పుడైనా ఓ దేవుడా నన్ను కాపాడు, కనీసం నన్ను రక్షించు, ఇది మాత్రం ఇది కూడా అనట్లేదు మనం. ఏంటి నేనేంటి గుర్తు చేసేది నువ్వు చూసుకోవా అన్నట్టే ఉంటుంది మనకి, కనీసం ఇది కూడా అనట్లేదు. అంటే మనకి
కోరికలను తీర్చుకోవడానికి తప్ప వేరే ప్రార్థించాల్సిన అవసరమే రావట్లేదు అన్నమాట. ప్రార్థిస్తున్నామంటే కోరిక ఏదో ఉంది అన్నమాట. కొన్నిసార్లు ఇంకా అర్థార్థి విషయంలో ఏమంటున్నారంటే తనకు కోరికలు ఎక్కువ అయిపోయి తీర్చుకునే శక్తి సామర్థ్యాలు లేక భగవంతుడి సహాయం కోరుకొని ఓ దేవుడా నాకు ఇట్టిచ్చు, ఓ దేవుడా నాకు అట్టిచ్చు, అదిగు ఇదిగు ఇదిగు అదిగు ఇట్లానే మనం గడిపేస్తూ ఉన్నాం అన్నమాట. రకరకాల కోరికలు ఈ అర్థార్థిని భగవంతుడి దగ్గరికి వెళ్ళేలా చేస్తుంది. లాస్ట్ ఫోర్త్, సో ఈ ముగ్గురు కూడా ఆర్తు జిజ్ఞాసు అర్థార్థి ఈ ముగ్గురులో చూసుకుంటున్నాము. ఆర్తుడు ఎవరైతే ఉన్నారో భగవంతుని కోరుకుంటున్నారు. ఎందుకు అన్నీ ఉన్నప్పటికీ వసతులు అన్ని కంఫర్ట్స్ ఉన్నప్పటికీ కూడా అర్థార్థి ఇంకేదో లోటు ఉంది, నేను భగవంతుడిని తెలుసుకోవాలి అనే వైపు మనస్సు బుద్ధి మలుతుంది సాత్వికత. జిజ్ఞాసులో ఏంటంటే తెలుసుకోవాలని కోరిక మాత్రమే ఉంది రాజసికత. అదే తామసికతలో అస్సలు మనస్సు శాంతంగా లేనే లేదు, అది ఇది ఇది అది అన్ని కోరికల వైపే ఉంది, సత్వం కొంచెం కూడా లేదు. సో ఓన్లీ మన సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం అంటే ఇంద్రియ భోగాల కోసమే మనం యూనో అర్థార్థి భగవంతుని గుర్తు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ ముగ్గురు కాకుండా నాలుగో వాడు ఎవరైతే ఉన్నాడో జ్ఞాని, జ్ఞాని చబరతర్షభ. సో ఈ జ్ఞాని ఏంటి అని అంటే ఇంకా జ్ఞానిలో ఎటువంటి ఒక్క ఆలోచన కూడా ఏది ప్రపంచానికి సంబంధించింది లేదు. కంప్లీట్ గా ఆయన విజ్ఞాన భరితుడై భగవంతుని తెలుసుకున్న స్థాయిలో ఉన్నాడన్నమాట. ఏ మాత్రం చంచలత్వం లేదు, అలజడి లేదు, ఒక్క కోరిక కూడా లేదు. సో విజన్ ఆఫ్ రియాలిటీ ఏది నిజమైన తత్వం ఉందో దాని యొక్క దర్శనం ఆయనకి కలుగుతుంది. సో ఈ జ్ఞాని ఎవరైతే ఉన్నారు అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఎప్పుడైతే నిద్రపోతున్నామో కలొచ్చింది, నిద్ర మేల్కొన్న తర్వాత మళ్ళీ ఇంకా నిద్రపోయేవాడు అంటూ లేడు, కలగనేవాడు లేడు కదా. సో డ్రీమర్ ఎవరైతే ఉన్నారో కలగనేవారు వేకింగ్ స్టేట్కి వచ్చేసింది. సో ఒకటైపోయింది అన్నమాట. సో ఈ జ్ఞాని కూడా భగవంతుడిని లో ఒకటైపోయిన స్థితిలో ఉన్నవాడు అనే దాన్ని హైయెస్ట్ లెవెల్ జ్ఞానిది అనే విషయాన్ని చెప్తున్నారు. సో భరతర్షభ భరతవంశంలో ఉన్నవాడా, సో అర్జున ఈ విషయాన్ని నువ్వు గుర్తించు. ఓకే, దెన్ నెక్స్ట్ శ్లోకం, ఏషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏక భక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః. ఇప్పుడు మూడు ముగ్గురు ఏమో ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి తర్వాత జ్ఞాని, నలుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కలిపి తేషాం ఈ నలుగురిలో సత్వ రజస్సు తమస్సు ఒకతనికి సత్వం రజస్సు ఒకరికి తమస్సు అండ్ జ్ఞాని ఏమైతే వీటన్నింటినీ దాటేసి ఉన్నవాడు. ఓకే, సో ఈ నలుగురి విషయంలో చూస్తే కూడా జ్ఞాని ఎవరైతే ఉన్నారో నిత్యయుక్త నిరంతరం ఎల్లప్పుడూ కొంచెం కూడా అటు ఇటు అవ్వకుండా ఏకభక్తి విశిష్యతే. సో ఏకభక్తిలో ఆ రియల్ నేచర్ ఏదైతే ఆత్మ చైతన్య తత్వం ఏదైతే ఉందో దాంట్లోనే మన జ్ఞాని ఉండడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఒకసారి చూడండి చాట్. సో మిగతా ఆర్త జిజ్ఞాసు అర్థార్థి ఏమో ఈ ప్రపంచం వైపు సత్వరజస్ తమస్సు గుణాలు ఉన్నప్పటికీ కూడా ఇటు సైడ్ కొంచెం ఉంది. సో ఆర్థుడు వచ్చి సాత్వికంలో ఉండి భగవంతుని గురించి తెలుసుకోవాల్సి అని అనుకుంటున్నాడు. మిగతా జిజ్ఞాసు అర్థార్థి ఏమో రజస్ తమస్సులో ఉన్నారు. కానీ ఇక్కడ జ్ఞాని ఎవరైతే ఉన్నారో జ్ఞాని కంప్లీట్ గా ఇక్కడ ఓంకారముగా ఇక్కడ ఈ భగవంతునిలో ఐక్యం అయిపోయాడు. ఎలాగా అంటే ఏకభక్తికి విశిష్యతే, ఒక యూనో ఒకసారి నేను ఇది కావాలి, ఒకసారి యూనో భగవంతుడా మా అంకుల్ బాగాలేడు, మా పిల్లలు బాగాలేదు, నాకు ఈ ప్రాపర్టీ రాలేదు, ఇలాగా చంచలంగా అన్ని రకాల విషయాలను కోరుకోవట్లేదు ఆయన. ఒకటే ఒకటి మన నేను నిన్నే కోరుకుంటున్నాను అని ఫస్ట్ థింగ్, అండ్ ఆ భగవంతునిలోనే ఐక్యమైన స్థితి. ఎందుకు అని అంటే ఎప్పుడైతే ఈ రజస్సు తమస్సు గుణాలు తగ్గిపోయా మనసు శాంతి ఇచ్చిందో ఇంకా ఈ చూడండి ఈ విషయ ప్రపంచం ఉద్వేగాలు తలుపులు ఇదంతా ప్రపంచం కదా. ఇటు సైడ్ మనసు చూడట్లేదు అనమాట, దర్శించేవాడు భావించేవాడు విచారించ ఇటు సైడ్ చూడట్లేదు. సో ఇటు సైడ్ లేనప్పుడు ఏమవుతుంది, స్లోగా మనసు ప్రశాంతత పొంది అది
పైన ఉన్న భగవంతుడిలో లీనమైపోవడం జరుగుతుంది. అదే కంప్లీట్ గా ఏక భక్తి విశిష్యతే అనే దాన్ని అంటున్నారన్నమాట. సో దెన్ ప్రియోహి జ్ఞానినోత్యర్థం ఇంకొక విషయం ఏమంటున్నారంటే, అట్లాగా ఎవరైతే నా వైపే మొత్తం దృష్టిని మళ్లించారో అతను మిగతా వాళ్ళందరంటే కూడా ఇష్టమే. ఎందుకంటే నలుగురు ఎఫర్ట్ పెట్టి నాలుగు టైప్ నాలుగు రకాల వాళ్ళు భగవంతుని వైపే ఎఫర్ట్ పెట్టి చూస్తున్నారు. కానీ అందులో జ్ఞాని ఎవరైతే ఉన్నారో, ఏకభక్తికి చంచలమైన ఆలోచనలు లేకుండా దృఢమైన భక్తితో నిశ్చలమైన భక్తితో భగవంతుని వైపే మళ్ళున్నారు కాబట్టి ఆయన అంటే నాకు ఇష్టము అనే విషయాన్ని చెప్తున్నాను. ఓకే, సో ఎందుకు అంటే కంప్లీట్ గా నన్నే ప్రేమిస్తున్నాడు, నేనే కావాలి అనుకుంటున్నాను, సో అలాంటి వాడే నాకు ఇష్టము. సో గురుదేవులు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు అనమాట. ఏమని అంటే, నేను కాలేజ్ రోజుల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను. ఓకే, కాలేజ్ రోజుల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను, అది మా ఫ్రెండ్స్ కి చెప్పాను అని ఫ్రెండ్స్ అందరు వచ్చి అవునా అని అన్నారంట. సరే ఎవరు అమ్మాయి అంటే, ఆ పలానా సోయన్స్ అమ్మాయి అంట. మరి నీ ప్రేమ విషయం చెప్పావా అంటే, ఇంకా చెప్పలేదు. మరి అమ్మాయితో మాకు మాట్లాడావా అంటే, ఆహా మాట్లాడలేదు. మరి ఏమైనా మెసేజ్ ఏం లేదు. మరి ఆ అమ్మాయి రిప్లై ఏమైనా తెలుసా అంటే, తెలీదు. అదేంటి అంటే, అసలు ఆ అమ్మాయి నన్ను గుర్తుపడుతుందో కూడా లేదో తెలీదు అని అంటున్నాడు అంట. ఓకే, సో ఐ హ్యావ్ ఫాలన్ ఇన్ లవ్ అని అంటున్నాడు అనమాట. గ్రామాటికల్ గా ఎస్ ఫాలన్ కరెక్టే, కానీ అసలు దానికి అర్థం ఉన్నా వన్ సైడ్ ప్రేమ ఏదైతే ఉందో దానికి ఎంతవరకు మనం చూసుకోవచ్చు, అసలు అమ్మాయి నన్ను గుర్తుపడుతుందో లేదో, అమ్మాయికి నేను తెలుసో లేదు కదా. సో ఇక్కడ మనం కూడా అంటూ ఉంటాం అనమాట. ఏమని అంటే, అమ్మా నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి, నాకు చాలా భక్తి ఉందండి, నాకు ఇలాంటి వాటిలో చాలా ఇంట్రెస్ట్ ఉందండి అని మనం అంటుంటాం. కానీ మరి భగవంతుడి దృష్ట్యా మన మీద ఏముంది, మన మీద ఆయనకి ఎలాంటి ఒపీనియన్ ఉంది, ఏమో నాకేం తెలుసు అని అంటున్నాం కదా. సో సేమ్ ఎట్లయితే ఆ లవ్ స్టోరీ ఎగ్జాంపుల్ ఉందో మనది కూడా అంతే అన్నమాట. ఇక్కడ మనం ఇష్టపడుతున్నామని కాదు, ఆయన మనల్ని ఇష్టపడుతున్నాడు అనేది ఇంపార్టెంట్. కానీ ఇక్కడ చెప్పేస్తున్నాడు, జ్ఞాని ఎవరైతే ఉన్నారో ప్రియహి ఆయన నాకు చాలా ఇష్టం అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ బేసికల్ ఏమంటున్నారంటే, ఎందుకు జ్ఞాని అంటే ఇష్టం అంటే, ఈ జ్ఞాని పురుషుడికి ఎలాంటి కోరికలు లేవు, ఆ ప్రపంచంలో ఆ విషయాలు ఉద్వేగాలు ఆలోచనలు ఏమైతే వాటికి సంబంధించినవి అన్నీ కంప్లీట్ గా తగ్గిపోయాయి. అండ్ కేవలం నా మీద మాత్రమే దృష్టి ఉంది కాబట్టి అతడు నన్నే ప్రేమిస్తున్నాడు కాబట్టి నాకు అతనంటే ఇష్టం అని అన్నాడు అనమాట అంటున్నాడు. సో మనం అనుకుంటాం, అంటే ఒకవేళ నా దృష్టి వేరే దాని మీద ఉంటే ఇంకా భగవంతుడికి ఇష్టం లేనట్ట, అంటే భగవంతుడికి ఏమైనా జలసీ ఉందా, ఏంటి ఈయనకేమైనా కుళ్ళు ఉందా అని అంటే, అవును అలాంటిదే. ఒక ఇక్కడే కాదు, ఏ శాస్త్రంలో చెప్పినా కూడా ఆ విషయం అలానే చెప్తారు. ఎందుకు అని అంటే, మనకి జనరల్ గా మనకి ఉంటుంది కదా స్వార్థం కుళ్ళు, అలాంటి జలసి కాదు ఇక్కడ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కంప్లీట్ గా మిగతా వాటిని అన్నింటినీ వదిలి గొప్ప విషయం ఏదైతే, తత్వం ఏదైతే ఉందో, స్వరూపం ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ పెట్టమని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, మనం నిద్రపోవాలి అని అనుకున్నాం అనుకోండి, స్లీపింగ్ స్టేట్, ఈ స్లీపింగ్ స్టేట్ లో ఉన్నప్పుడు మిగతా ఏవింటిని కూడా స్లీపింగ్ స్టేట్ యాక్సెప్ట్ చేయలేదు. ఒక్క ఆలోచన ఆలోచిస్తా అంటే నిద్ర కంప్లీట్ గా ఉండదు కదా. ఆ నేను ఆ కోరిక తీర్చుకుంటే నిద్ర కంప్లీట్ గా ఉండదు. కంప్లీట్ స్లీపింగ్ స్టేట్ రావాలంటే వేకింగ్ స్టేట్, డ్రీమింగ్ స్టేట్ అన్ని వదిలేసాం. ఓకే, సో ఇక్కడ కూడా ఒక ప్లేన్ ఆఫ్ కాన్షియస్ అంటే ఆత్మ చైతన్య స్వరూప స్థితిలో మనం ఉండాలి అని అంటే, మళ్ళీ ప్రాపంచానికి సంబంధించిన ఆలోచనలు అన్నింటినీ, లోవర్ ప్లేన్ అన్నింటినీ వదిలేయగలగాలి. దాన్ని ఇక్కడ చూపిస్తున్నారన్నమాట. సో జ్ఞాని ఎవరైతే ఉన్నారో ఆయనకి అన్యమైన ఆలోచన లేదు, నాలోనే ఐక్యమై ఉన్నారు, నాకు అతడికి అసలు ఇంకా భేదమే లేదు. ఎప్పుడైతే కలగనే వాడు లేచి మెలుకున్నారో, ఇంకా కలగనే వాడు అనేవాడు ఎక్స్ట్రా పర్సన్ లేడు, బేకింగ్ పర్సన్ మెలుకున్న వాడే ఉన్నాడు. అలాగే ఇక్కడ ఆ ఈగో సెంట్రిక్,
అంటే అహంకార పూరితమైన నేను నేను అనే భావం ఏదైతే ఉందో అది అతనిలో లేదు. కంప్లీట్ ఆత్మ చైతన్య స్వరూపంతో ఒకటై ఉన్న స్థితిలో జ్ఞాని ఉన్నాడు కాబట్టి అందుకే అతడు అంటే మమ ప్రియ నాకు ఇష్టం అనేది భగవంతుడు చెప్తున్నాడు. నెక్స్ట్ ఉదార సర్వైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్తిత సహయుక్తాత్మ మామేవానుత్తమాం గతిం. ఉదార 18 శ్లోకం ఇది. ఉదార సర్వ ఏవైతే, సో ఈ సర్వ ఏవైతే ఈ నాలుగు రకాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఉదార మంచి వాళ్ళే, ఉదారమైన గుణ వాళ్ళే. అయితే ఎందుకు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి వస్తున్నారు. నువ్వు దేవుడా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్లీజ్ నన్ను కాపాడవాలి, నేను చదువుకోలేదు, నాకు తెలుసు నేను నేను అర్హుణ్ణి కాదు అని, బట్ నువ్వు రెండు ఎగ్జామ్స్లలో నాకు ఏ గ్రేడ్ ఇప్పించు, ఇంకా బి వచ్చినా సరిపోతుంది, నే ఊరికే కాదులే నీకు కొబ్బరికాయలు కొడతాను, పువ్వులు పెడతా, లేకపోతే నువ్వు కొంచెం మనీ కూడా ఇస్తాలే చేసి అని చెప్పేసి మన మీద ఒక కాంటాక్ట్ బీ పెట్టుకుంటున్నాం కదా. వీళ్ళందరూ ఉదార స్వరూపులే, కానీ ఇవన్నీ కూడా భగవంతుడియే కదా. మనం కొబ్బరికాయలు కొడదామన్నా, క్యాండిల్స్ వెలిగిద్దామన్నా, ఇంకేమైనా చేద్దామన్నా, ఇవన్నీ కూడా భగవంతుడియే కదా. ఇక్కడ ఈ ప్రపంచంలో ఆయనది కాకుండా మనం ఏమి ఇవ్వగలుగుతాం? ఆయన క్రియేట్ చేయకుండా ఉన్నవేంటి? ఓకే, సో ఉన్నాయండి ఆయన, మళ్ళీ ఆయనలో ఆయనవి ఆయనకి కొన్ని తీసుకొని ఇచ్చేస్తా అని అంటే ఏదైతే ఉందో అది ఇలా ఉంటుంది అన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఏమని అంటే, గురుదేవులు అంటున్నారు, ఒక దేవరింట్లో గురుదేవుడు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ అవుతున్నాయంట, పుట్టినరోజు. సో అందరూ ఏదో గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తున్నారు, ముందు రూమ్ ఉంది, హాల్ ఉంది, అందరు అక్కడ లంచ్ చేస్తున్నారు. సో గురుదేవుడు కూడా వెళ్ళేసరికి ఆ పార్టీ జరుగుతుంది. సరే ఇంకా స్వామీజీ వచ్చారు కదా, ఓకే అందరూ రిసీవ్ చేసుకున్నారు, లంచ్ అయిపోయింది, మెల్లమెల్లగా అందరు రిటర్న్ వెళ్ళిపోతుంటే సో గురుదేవుడు ముందు రూమ్కి వచ్చి ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలి కదా అని చెప్పి అక్కడ వెయిట్ చేస్తాం. ఆల్మోస్ట్ ఇంకా అందరు వెళ్ళిపోతున్నారు, ఈయననే లాస్ట్ ఉన్నాడు అనమాట. సో మీకు మీ బర్త్డే గిఫ్ట్ అండి అని అంటే వాళ్ళు ఉండి, స్వామీజీ మీరు నేను మీకు ఇవ్వాలి, మీరెందుకండి అంటే, లేదు బర్త్డే కదా తీసుకోవాలని చెప్పేసి ఒక న్యూస్ పేపర్లో ఒకటి ఏదో చుట్టి ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చి వెంటనే వెళ్ళిపోవడం జరిగింది, ఆ ఇంటికి చాలా దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. సరే అయిపోయింది, ఆ ఇంట్లో భార్య భర్త ఉంటారు కదా, సో ఇంకా అన్ని ఓపెన్ చేసి చూద్దాము, స్వామీజీ ఏమి ఇచ్చారో చూద్దామని చెప్పి చూసేసరికి న్యూస్ పేపర్లో కట్టింది. అది కూడా ఆ రోజు న్యూస్ పేపరే అక్కడ ఉంటే కట్టి పెట్టారు అనమాట. సో ఓపెన్ చేసి చూసేసరికి ఒక కృష్ణుడి మంచి విగ్రహం చూసేసరికి అని చెప్పి ఆ ఇంట్లో హస్బెండ్ భర్త ఎవరైతే ఉన్నారో, అమ్మా గురు స్వామిజీ ఇచ్చారు అని ఇలా అనుకుంటున్నారు. వెంటనే భార్య ఇట్లా చూస్తుంది అని చెప్పి అలా ఒకసారి తలపైకి ఎత్తి కబోర్డ్లో ఒక షెల్ఫ్ చూసింది. చూసేసరికి అక్కడ ఇంతకు ముందు పెట్టిన విగ్రహం ఏదైతే ఉందో అది ఖాళీ ఉంది. వెంటనే ఆయన ఏమో స్వామీజీ ఇచ్చారంటే, అంత ఎక్సైట్ అయిపోకండి, ఇది చూడండి అక్కడ షెల్ఫ్ లో ఉంది, మనదే, మనది, మనకి తీసిచ్చారు. భర్త కొంచెం భార్య కంటే కొంచెం మంచిగా ఆలోచించి, ఎట్లయిపోయింది మనది మనకే ఇచ్చాడు కదా, ఇంకా తీసుకొని వెళ్ళిపోలేదు కదా బెటర్ అని చెప్పేసి అంటున్నారు అన్నారు. అయితే ఉదార సర్వ ఏవైతే, సో వీళ్ళందరూ కూడా ఉదార భక్తులు అనమాట. నేను బంగారంతో చేపించా, వెండితో చేపించా, భగవంతుడికి నేను ఇది ఇచ్చా అది ఇచ్చా అని అంటున్నారు. సో భగవంతుడు అంటున్నాడు, ఎట్లయితే ఏంటి నా దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ నాకే ఇస్తున్నారు, ఇంకా నయం దొంగతనం చేసి వెళ్ళిపోవట్లేదు కదా. సో ఆయనలో ఆయన ఎలా అయితే అంటున్నారు, సో ఇక్కడ చెప్తున్నారు ఏంటి అని అంటే, జ్ఞానితో ఆత్మైవ మీ మతం. అందుకే అందరూ అంటే కూడా ఓకే, ఎందుకంటే ఏదో విధంగా ఒక చిన్నపిల్లవాడైతే భయం అయ్యి బాధ అయ్యి ఆకలి ఏదో ఒక టెన్షన్ అయ్యి తల్లి దగ్గరికి ఎట్లయితే పరిగెత్తుకుని వస్తూ ఉన్నాడు, మనం కూడా ఏదో ఒక అవసరం కోసం బయట ప్రపంచంలో ఏదో ఒక అవసరం ఏదో సంథింగ్ కోసమైనా మనం భగవాన్ నాకు ఇది దేవుడా నాకు అది
అని అంటూ ఉంటున్నాం కదా. సో అదైనా సరే నయ్యమే కదా, బెటరే కదా. కానీ అందులో జ్ఞాని ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం నాకు ఇష్టం, మిగతా వేటి కోసం రావట్లేదు, నేనున్న నా కోసం మాత్రమే వస్తున్నాడు. కాబట్టి ఉత్తమమైన వాడు ఈ జ్ఞాని పురుషుడు. ఎట్లయితే ఈ లోవర్ నేచర్ అంతా కలిసి హయ్యర్ నేచర్ లో కలిసిపోయిందో, నదులన్నీ కలిసి సముద్రంలో ఐక్యమయ్యాయో, ఈ జ్ఞాని ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క మనస్సు, బుద్ధి, అంతఃకరణ అన్ని కూడా ప్రపంచం వైపు నుంచి మళ్ళీ కంప్లీట్ గా చైతన్య స్వరూపమైన భగవంతుల్లో కలిసిపోయిన స్థితి ఏదైతే ఉందో అది ఇక్కడ ఆ స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆయన అంటే నాకు ఇష్టం. అందులో అతని గొప్ప అనే విషయాన్ని చెప్తుంది సీత. ఏంటో లేదు. హరి ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.